వెల్కమ్ టు ఏ90 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నుమాయిష్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, నుమాయిష్ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామని హామీ. పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ. రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం. మనస్తాపానికి గురి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి. ఈ నెల 4న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు. పార్టీ విలీనంపై పార్టీ నేతలతో మరి కాసేపట్లో చర్చ. తాజా పరిణామాలతో పెరిగిన రాజకీయ హీట్. ఎమ్మెల్యే దానం నాగేందర్పై ప్రజావాణిలో ఫిర్యాదు. తమ భూములు కబ్జా చేశారంటూ ప్రకాష్ నగర్ వాసుల ఆరోపణ. ఫ్లెక్సీలు ఫ్లక్టారులతో ర్యాలీగా ప్రజాభవన్ కు వచ్చిన వైనం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు షర్మిల తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విలీనంపై చర్చించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో వచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకనే ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్లు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. కాగా షర్మిల కాంగ్రెస్ సీట్ పుచ్చుకోబోతున్నారన్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి గ్రౌండ్స్ లో సీఎం నుమానిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుమాయిష్ లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారని, అది అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటును అందిస్తామన్నారు. ఎగ్జిబిషన్ కమిటీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా పలువురు పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు వివిధ సంస్థలతో కలిసి నుమాయిష్ ను విజయవంతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నుమాయిష్ తెలంగాణకే గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థలో 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవానికి ఈ నుమాయిష్ అభిమానులు, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులు, ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళ నైపుణ్యము, కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు, ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్, దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి
కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరి కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ను మీరు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేసుకోరు మీరు దీని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్ కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సి కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది అదే విధంగా ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ షావెస్టిక్ సొసైటీ అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలా మంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలా మంది ఇంతకుముందు ఉమెన్ ఎంటర్‌ప్రెనర్స్ కూడా వచ్చి కలిసిండ్రు చాలా సంతోషం మహిళలకు విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించిండ్రో యంగ్ ఎంటర్‌ప్రెనర్స్ కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు గౌరవం ఈ నిమాయిస్తోన వస్తుంది దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్న ఈ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నిజం గలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టిన సంగతి తెలిసిందే చంద్రబాబు అరెస్టుతో తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా ఆమె పరామర్శిస్తున్నారు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు వారానికి 3 రోజుల పాటు ఆమె పర్యటిస్తారు రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఆమె పర్యటించనున్నారు 3వ తేదీన విజయనగరం జిల్లా 4న శ్రీకాకుళం జిల్లా 5న విశాఖపట్నం జిల్లాలో ఆమె పర్యటిస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను కొల్లగొట్టిందని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు మంగళవారం పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు మొదటి కేబినెట్ సమావేశంలో 6 గ్యారంటీలకు ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన నడుస్తోందన్న తమ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీలకు సంబంధించి 2 అంశాలను ప్రారంభించామని గుర్తు చేశారు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని క్రమంగా అన్ని హామీలకు అమలు చేస్తామన్నారు ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో తెలంగాణను కొల్లగొట్టారని ఆరోపించారు రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రం చేసిన మీరు గత ప్రభుత్వం మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి అధికారం మీద ఎంత మోహం ఉందో ఎంత తాపత్రయం ఉందో అధికారం మళ్ళీ మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ స్వార్థం ఏందో మనకి ఈనాడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళతో అడిగించుకోం వాళ్ళతో చెప్పించుకోం ఏదైనా అడిగినా నా ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికలని ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి మీకు నిర్వహిస్తూ నేను ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా పెట్టే దాంట్లో ప్రతి ఊళ్ళో చాలా తుక్కిసలాట జరుగుతుందనే నాలో ఒక భయం ఉండే కానీ ఇప్పుడు కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు మిగతా జిల్లా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే దాన్ని చూస్తుంటే ప్రజా పాలనలో అప్లికేషన్లు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు సేకరిస్తుందో ఇప్పటి వరకు ఆ భగవంతుడి దయతో ప్రజల దీవులతో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు చాలా ప్రశాంతంగా ప్రతిరోజు 9 గంటలకు మొదలైతే 10:30-11 గంటలకి అన్ని అప్లికేషన్లు వస్తున్నాయని కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్తున్నారు అదే నాకు అది కూడా తక్కువసినట్లు లేకుండా అంటే దీనికి కారణం ఏంటంటే రేపు ప్రజాపాలన ఒక గ్రామంలో ఉంది అంటే ముందు 2 రోజుల ముందే ఆ గ్రామానికి అప్లికేషన్లు పంపిస్తున్నారు ఎవరికేం కావాలో నీటిగా వాళ్ళ పిల్లలు చదువుకున్న ఉంటే వాళ్ళు తయారు చేస్తున్నారు
వాళ్ళు తయారు చేసే వాళ్ళు లేకపోతే అధికారులు వచ్చి ముందు రెండు రోజుల ముందే తయారు చేస్తున్నారు అధికారులు సేకరించడానికి వచ్చేసరికి నీటిగా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా అప్లికేషన్లన్నీ ఇస్తున్నారు నిజంగా చాలా అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మేమందరం మీకు సేవ చేయడానికి ఉన్న వాళ్ళం మీ కోరికలకు అనుగుణంగా పరిపాలించడానికి ఉన్న వాళ్ళం మీ మనసులో ఉన్న కోరికలు తీర్చడానికి ఉన్న వాళ్ళం కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో మీ రాసించిన పత్రిక మీ గుమ్మానికి ఈ ప్రభుత్వం చేరవేస్తుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మొట్టమొదటిగా పేదవాళ్లలో అతి పేదవాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇస్తుంది మొదట ఈ ప్రభుత్వం అట్లా విడతల వారిగా ప్రతి వాళ్ళకి చెప్పిన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వడానికి ఈనాడు కూడా సిద్ధంగా ఉంది ప్రతి లబ్ధిదారులు కొద్దిగా ఓపిక పట్టండి మీకు అనుకున్న కోరికలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం ఉందని మరొక్కసారి తెలుపుకుంటూ ఇంత మంచిగా సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ నిన్ననే కొత్త సంవత్సరం 2024 తొలి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనాలు పొందారు యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు అర్చక బృందం సోమవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను కలిసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా శాలువా కప్పి ఆయనను సన్మానించారు ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా పంచుకుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజు సోమవారం బిజీగా గడిపారు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహచర మంత్రులు కొండా సురేఖ సీతక్క తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కలిసి అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జనవనరుల శాఖ మంత్రి ఆమటి రాంబాబు అన్నారు మంత్రి విడుదల రజని కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన ఆంపటి అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యారంటూ మండిపడ్డారు మంత్రి రజని ఆఫీస్పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి ఆంపటి మండిపడ్డారు రజనిని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు దాడులకు తెగబడతా ఉన్నారు ఎంత దురదృష్టం అంటే నిన్న గుంటూరులో చిలకరూడుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో 12:00 గంట మధ్యలో దాడి చేశారు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు ఆఫీసు మీద రాళ్లు వేశారు బ్యానర్లు చించి వేశారు స్పాట్ లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు ఆ గుంపు ఎవరంటే అందరూ తెలుగుదేశం వాళ్లే తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను ఒక బీసీ మహిళ ఆమె అక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కడుపు అంటున్నా దమ్ముంటే గెలవండి అంటున్నా దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఉగ్రవాదిగా తయారయ్యారు ఒక హింసావాదిగా తయారయ్యారు ఒక అరాచకవాదిగా తయారయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసిందో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో మనకి తిరుగులేదు అధికారం ఎలాగ రాదు అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైన చేస్తున్నా ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి నేను ఖమ్మం నేను మ్యారేజ్కి వెళ్తే ఒక వివాహానికి వెళ్తే
ఖమ్మంలో ఆమె దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. గొప్పదిగా జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కదా. ఎంత అరాచకం ఇది. ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాదని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్లో ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితోనూ కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యక్రమాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. భూతద్దంతో ఎదికినా సరే ఈ రాష్ట్రంలో ఒక్క విజయం కూడా కనబడినటువంటి పరిస్థితి ఉంది. భస్మాసురుల్లాగా మారి ప్రతి వ్యవస్థను కూడా విధ్వంసం చేశాడు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోయింది. స్వాతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే అధికారం అంటే ఒక బాధ్యతగా భావించాలి. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇటువంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దేశంలోనే అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి గ్రామానికి పట్టుగొమ్మలు గ్రామ పంచాయతీలని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి గ్రామ పంచాయతీలని పూర్తిగా స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈయన ఒక్క పైసా ఇవ్వకపోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఫైనాన్స్ గ్రాంట్స్ అన్నీ కూడా 9,000 కోట్ల రూపాయలు దేశంలో దొంగలు పడినట్టుగా పంచాయతీ అకౌంట్ల పైన ఈ జగన్మోహన్ రెడ్డి పడి మొత్తం 9,000 కోట్లు దారి మళ్లించిన విషయాన్ని కూడా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోయింది. గ్రామాల్లో ఎక్కడ పారిశుద్ధ్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి లైట్లు అది కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో 5 సంవత్సరాలకి లైట్లు వేసి ఏ ఒక్క లైట్ పోయినా వాళ్ళకే మెయింటైన్ చేసుకునే అవకాశం ఇస్తే వచ్చిన వెంటనే దాన్ని విధ్వంసం చేసి రాష్ట్రం మొత్తాన్ని శేకటమయం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి విధాన నిర్ణయం దేశానికి ఒక ఆదర్శంగా ఉండేది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూశాం. 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా మంటగలిచిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు అంగన్వాడీలు 22 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే దీక్షలు చేస్తుంటే దిక్కులేదు ముక్కులేదు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు దీక్షలు చేస్తుంటే దిక్కులేదు. సర్వశిక్ష అభియాన్, ఆశా వర్కర్లు, ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు
देश पेरुन्नटुवंटि आंध्र प्रदेश राष्ट्रान्नि आंदोलन आंध्र प्रदेश गा मार्चिनटुवंटि गनुडु ఈ దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే తీసుకువెళ్ళాం, చివరి దశలో ఉంది. 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ 100 రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అపర భగీరథుడిగా కీర్తించిందని విమర్శించారు. అన్ని ప్రాజెక్టులకు కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా ప్రచారం చేశారని అన్నారు. మరి ఆయన నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన లక్షల కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో జరిగిన తప్పులు బయటకు రావాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే. మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంతి పార్టీలే. కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే. కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు. కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు. కాబట్టి మనం వేరువేరు కాదు, మనం ఇద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలుబొమ్మలాటలు ఆడుతా ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా? ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఏదైతే కోరుకున్నారో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీవాసులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ప్రజాదారణలో మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రకాష్ నగర్ నుంచి ఫ్లెక్సీలు ప్రగ్నాడులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామని, ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దానం ఆయన అనుచరుల ఆగడాల గురించి కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం ప్రజావాణి సందర్భంగా బేగంపేటలోని ప్రజాభవన్ కు జనం పోటెత్తారు. సిటీ నలుమూల నుంచి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకుందామని వచ్చారు. ఎమ్మెల్యే గారు మనసులో మా స్థలం మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మాది మాకే, మా ఇళ్ళు మేము మాది మాకే కావాలి. ఒక డబ్బా సొత్తు మాకు అవసరం లేదు, మాది మాకు కావాలి. మేము ఎక్కడో లేము, మేము బేగంపేట ప్రకాశం ఎలక్షన్స్ లో ఉండేది. మా స్థలం మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. దీని వెనకాల దానం గారి మనుషులు వాళ్ళే కొంచెం వాళ్ళే మేము టిఆర్ఎస్ అభ్యర్థులే నిలబడి బలి మొక్క చేసుకుని
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నాన్చుడు ధోరణితో అవలంబిస్తే ప్రజలు విశ్వసించరని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుల యొక్క పిల్లల కుంగిపోవడము, బ్యారేజీ వంగిపోవడము, పిల్లలను పగలడం, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏదైతే విషయాలు బయటకు వచ్చాయో అది మేడిగడ్డ ప్రాజెక్టు వరకు మాత్రమే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి అది వరం కాదు, ఉదిబండగా మారిందని చెప్పి అన్ని పార్టీలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా వారు కూడా విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసింది 93,872 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 71,565 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు లో డిస్కంలకు పెండింగ్ బిల్లులు కరెంటు కోసం 3,192 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా వాడిన విద్యుత్ 6,918 మిలియన్ యూనిట్లు. కాంక్రీట్ తో కట్టినటువంటి మేడిగడ్డ కుంగితే ఆనాడు మంత్రులు ఏ రకంగా మాట్లాడారు, విద్రోహం అని ప్రశ్నించారు. కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్లి అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఊసి ఎందుకు ఎత్తడం లేదు, సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు, అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజలు ఈ పార్టీకి రాజకీయంగా ఆనాటి బిఆర్ఎస్ ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు, శిక్షించారు. అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది వాళ్ళ. ఆ తిన్న సొమ్మును కక్కించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి మేము విచారణ జరుపుతాం, పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం. అంటే ఇది చూడబోతే ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్నది. ఇది బిఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానిక లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి వివరాలు అందించి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది, సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము పార్టీ దానికి వత్తాసు పలికిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నుమాయిష్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం తోడ్పాటు నిధులు అందిస్తామని హామీ, పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి. రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం, మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి. ఈ నెల 4న కాంగ్రెస్ సీజన్ పుచ్చుకోనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు పార్టీ విలీనంపై పార్టీ నేతతో మరికాసిప్ లో చర్చ, తాజా పరిణామాలతో పెరిగిన రాజకీయ హీట్. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు, తమ భూములు కబ్జా చేశారంటూ ప్రకాష్ నగర్ వాసుల ఆరోపణ, ఫ్లెక్సీలు ప్రకటనలతో ర్యాలీగా ప్రజాభవన్ కు వచ్చిన వైనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ న్యూస్.